ओम शांति। ఈరోజు రివైజ్ చేసుకుంటున్న అవ్యక్త మురళి 16/6/69 16/6/69 మురళి బడే సే బడా త్యాగ్ అవగుణం కా త్యాగ్ అన్నింటికన్నా అతి గొప్ప త్యాగము అవగుణాల యొక్క త్యాగము. సభీ కిస్ రూప్ మే బేటే హో, అందరూ ఏ రూపంలో కూర్చున్నారు? స్నేహ రూప్ మే బేటే హో యా శక్తి రూప్ మే బేటే హో? స్నేహ రూపంలో కూర్చున్నారా అందరూ, శక్తి రూపంలో కూర్చున్నారా? ఈ సమయ కొన్సా రూపే, ఈ సమయంలో ఏ రూపం ఉంది మీది? స్నేహమే శక్తి రేతి హే. బాబాతో స్నేహం అనుభవం చేస్తూ కూర్చున్నారేమో కదా ఇప్పటి వరకు, కానీ ఆ స్నేహంలో శక్తి కూడా ఉంటుందా? దోనో ఇక్కటి రే శక్తి, రెండు ఒకసారి అనుభవం చేసుకోగలుగుతున్నారా? స్నేహం మరియు ఆ స్నేహంలో శక్తి కూడా నిండి ఉండడము అనేది. క్యూని కీర్తి దోనో రూపే, మీరెందుకు ఇలా చెప్పలేకపోతున్నారు? స్నేహం శక్తి రెండు రూపాలు మాలో ఉంటున్నాయి, రెండు అనుభవాలు మేము చేస్తున్నామని ఎందుకు చెప్పటం లేదు, ఎందుకు మీరు చెప్పలేకపోతున్నారు అడుగుతున్నారు బాబా. బాప్ దాదాకి సాత్ స్నేహ క్యూ హే, బాప్ దాదా పైన స్నేహము ఎందుకు ఉంటుంది మీకు? బాప్ దాదా సే స్నేహ ఇస్లియే హే కి జో శివ బాబా కా ముఖ్య టైటిల్ హే ఉస్మే ఆప్ సమాన్ హోనా హే. బాప్ దాదాతో స్నేహం మీకు ఎందుకు ఉంటుంది అంటే, శివ బాబా యొక్క ముఖ్యమైన టైటిల్ ఏదైతే ఉందో ఆ టైటిల్లో బాబా సమానంగా తయారవడం కోసం బాబాతో స్నేహం ఉంటుంది మీకు. ముఖ్య టైటిల్ కోన్ సాయ్, ఆ ముఖ్యమైన టైటిల్ ఏంటి? సర్వశక్తివం, పిల్లలు చెప్తున్నారు సర్వశక్తివంతుడు అనే టైటిల్. సర్వ స్నేహ చూతాయి ఒకపి టూటికి సక్తాయి, లేకిన్ స్నేహ ఓర్ శక్తి దూనంక జహా మిలాప్ పోతాయి వహ ఆత్మ ఓర్ పరమాత్మ కా మిలాప్ బి అవినాశి అమర్ రైతా హే. ముఖ్యమైన టైటిల్ బాబాది ఏంటి అంటే సర్వశక్తివంతుడు అని పిల్లలు చెప్పారు. అయితే కేవలం స్నేహము అనేది మీరు అనుభవం చేస్తే బాబాతో, ఆ స్నేహం ఎప్పుడైనా తెగిపోవచ్చు కూడా. కానీ స్నేహంతో పాటు స్నేహం మరియు శక్తి రెండు ఎక్కడైతే కలిసి ఉంటాయో అలాంటి అనుభవం చేసుకుంటారా మీరు, అక్కడ ఆత్మ మరియు పరమాత్మ యొక్క మిలనం కూడా అవినాశి అమరముగా తయారైపోతుంది. బాబా మిలనం యొక్క అనుభవం కూడా అవినాశి అయిపోతుంది మనం. ఒకవేళ శక్తి అనుభవం చేయట్లేదు, స్నేహం ఒక్కటే అనుభవం చేస్తున్నామంటే అది ఎప్పుడైనా తగ్గిపోవచ్చు, తెగిపోవచ్చు కూడా. కానీ స్నేహం ఏదైతే అనుభవం చేస్తున్నా అందులో శక్తి కూడా అనుభవం చెయ్యాలి అని చెప్తున్నారు బాబా. తో అప్ని మిలన్ కో అవినాశి బనానేకి లియే క్యా సాధన కర్నా పడేగా. కాబట్టి మీ యొక్క ఈ మిలనాన్ని, పరమాత్మతో జరుపుకునే మిలనాన్ని అవినాశిగా తయారు చేసుకోవాలి అంటే సాధనం ఏమి ఉపయోగిస్తారు? స్నేహ ఆర్ శక్తి దోనూ కా మిలాప్ అప్ని అందర్ కర్నా పడేగా. బాబాతో మిలనం అవినాశి అయిపోవాలంటే ఏం చేయాలి? స్నేహము శక్తి ఈ రెండింటి కలయిక మీలో ఉన్నట్లా తయారు చేసుకోవాలి స్థితి. తప్ కహెంగే ఆత్మ ఓర్ పరమాత్మ కా మిలాప్, అప్పుడు ఆత్మ మరియు పరమాత్మ యొక్క
మిలనము జరిగింది, అవినాశి అయిపోయింది అని అంటారు. ఎప్పుడు? స్నేహం మరియు శక్తి రెండు ఒకే సమయంలో అనుభవం అయినప్పుడు. మేలే మీతో బయటే హో లేకిన్ కయీ మేలే మీ బయటే హుయే భీ దోనోకి మిలాపకో భూల్ జాతే హే. బాబాతో మిలనం చేసుకునే మేళాలో అయితే కూర్చున్నారు మీరు, కానీ కొంతమంది మేళాలు అంటే బాబా మిలనంలో కూర్చొని ఉంటూ కూడా ఈ రెండింటి కలియక, స్నేహం శక్తి ఈ రెండింటి కలియకను అనుభవం చేయడం మర్చిపోతున్నారు. ఇక్కడ స్నేహం శక్తి అంటే ఇలా కాదు, మన యోగంలోకి వచ్చినప్పుడు బాబా మీ నుండి స్నేహాన్ని అనుభవం చేస్తున్నాను, మీ స్నేహంలో లీనమైపోయాను, స్నేహం అయిపోయింది ఇంకా, బాబా మీరు సర్వశక్తివంతుడు, శక్తి సాగరుడు, మీ శక్తి కిరణాల్లో లీనమై, అలాగ ఏదో ఒక గుణం రూపంలో మనం అనుభవం చేయడం కాదు. బాబా చెప్తున్నది ఏంటంటే స్నేహము అనేది అనుభవం చేసినప్పుడు అది శక్తి, స్నేహం అనేది అనుభవం కావాలన్నమాట. ఈ రెండింటి కలియక కాంబినేషన్ అది మర్చిపోతున్నారు పిల్లలు. మిలనం యొక్క మేళలో కూర్చొని కూడా అచ్చా ఆస్తో కాస్ కుమారియుంకి ప్రతి ఆయే. ఈరోజు ప్రత్యేకంగా కుమారిల కోసమే వచ్చారు బాబా. ఆజ్ కుమారియుంకా కోన్సా దీని, ఈరోజు కుమారుల యొక్క ఎటువంటి రోజు ఇది? మిలన్ దిన్, కుమారిలు బాబాతో మిలనం జరుపుకునే రోజు అని చెప్తున్నారన్నమాట. సమాధానం బాబా అడుగుతుంటే రిజల్ట్ పి ఆఫ్ సభికి నిక్లీ, మీ అందరి రిజల్ట్ కూడా వచ్చింది కదా, అప్నీ రిజల్ట్ కో ఖుద్ జాన్ సక్తి హో, త్రికాలదర్శి బనీ హో, మీ రిజల్ట్ మీకు స్వయంగా మీకు తెలుస్తుందా, త్రికాలదర్శి అయ్యారా, మీ రిజల్ట్ మీరు తెలుసుకోగలుగుతున్నారా త్రికాలదర్శిగా అయ్యి అంటే కుమారీలు ట్రైనింగ్ అయిందన్నమాట. ట్రైనింగ్లో ఉన్న కుమారీలతో బాబా మాట్లాడుతున్నారు ఇలాగా. ఈ నెల రోజులు ట్రైనింగ్ అన్నమాట. నెల రోజులు ట్రైనింగ్ యొక్క రిజల్ట్ ఏంటి మీరు అనుభవం చేస్తున్నారు, మీ రిజల్ట్ ఎలా ఉంది, మీరు మీకు తెలుస్తుందా, అలాంటి త్రికాలదర్శిగా అయ్యారా అడుగుతున్నారు బాబా. ఇస్ గ్రూప్ సే నంబర్ వన్ కుమారి కౌన్ నిక్లీ హే, ఈ గ్రూప్లో నుండి నంబర్ వన్ కుమారిగా ఎవరు తయారయ్యారు అడుగుతున్నారు బాబా. నంబర్ వన్ ఎవరయ్యారు? కొంతమంది గ్రూప్ కలిపి ట్రైనింగ్ అవుతారు కదా, అందులో నెంబర్ వన్ ఎవరు తీసుకున్నారు అని అడుగుతున్నారు బాబా. అయితే సభలో నుండి సమాధానం ఏం చెప్పారంటే చంద్రిక, చంద్రిక బెహన్ నెంబర్ వన్ అయ్యారు కుమారీల ట్రైనింగ్లో. ఇది 69 మురళి ఆ సంవత్సరంలో అహ్మదాబాద్ మహాదేవ్ నగర్ సెంటర్లో ఉన్న చంద్రికాదేవి ట్రైనింగ్లో పాల్గొన్నారు. ఇప్పుడు పెద్ద పెద్ద వయసు అయిపోయింది, అప్పుడు ఒక చిన్న కుమారిగా ఉన్నారన్నమాట. కుమారిల ట్రైనింగ్లో పాల్గొన్నారు. అయితే ఆ ట్రైనింగ్లో అందరికన్నా నంబర్ వన్ మార్కులు చంద్రికాదేవి తీసుకున్నారంట. నంబర్ వన్ కా ముఖ్య కర్తవ్య అప్నే జసా నంబర్ వన్ బనానా. అయితే నంబర్ వన్గా ఎవరు అయ్యారో వాళ్ళ ముఖ్యమైన కర్తవ్యం ఏంటంటే తమ సమానంగా ఇతరులను కూడా నంబర్ వన్గా తయారు చేయడము, ఇది మీ కర్తవ్యము. కుమారియం కోతో అవి ఏక్ ఓర్ పేపర్ దీనా హే, కుమారీలు మీరు ఇంకొక పరీక్ష కూడా ఎదుర్కోవాలి అంటున్నారు బాబా. ఇంకో పరీక్ష కూడా పాస్ అవ్వాలి, ఓ పేపర్ ప్రాక్టికల్ కాహే నాకు లిఖనే కా. ఇంకో పరీక్ష అంటే అది ప్రాక్టికల్ జీవితం ద్వారా మీరు ఇవ్వాల్సిన పరీక్ష, కాగితం పట్టుకుని రాసే పరీక్ష కాదు అది. అభితో ఏక్ మాస్కి ట్రైనింగ్కి రిజల్ట్ మే నంబర్ వన్ హే,
लेकिन फाइनल रिजल्ट में भी नंबर वन आ सकती हैं। इप्पुडु ओक नेल रोजुलु जरिगिन ट्रेनिंग लो रिजल्ट नंबर वन वच्चारु वच्चिन वाळ्ळु उन्नारु कदा, कानी फाइनल रिजल्ट वच्चिनप्पुडु नंबर वन रागलरा अडुगुतुन्नारु बाबा। उसके लिए कौन सी मुख्य बात बुद्धि में रखनी है, फाइनल रिजल्ट लो नंबर वन कावाली अंटे ये मुख्य विषय बुद्धि लो गुर्तुंचुकोवाली। त्याग और सेवा तो है, एक और मुख्य बात है। त्यागम मरियो सेवा इवेते उन्नाय मिलो अभी काकुन्ना इंकोका मुख्यमैन विषय एंटी उंडाली फाइनल रिजल्ट लो नंबर वन कावाली अंटे। सभी से बड़ा बलिदान कौन सा है और सभी से बड़ा त्याग कौन सा है? अन्नींटिकन्ना गोप्प बलिदानम लेदा अन्नींटिकन्ना गोप्प त्यागम एंटी अदि कावाली। इप्पुडु फाइनल रिजल्ट लो नंबर वन अवालंटे अन्नींटिकन्ना गोप्प त्यागम एंटी? दूसरों के अवगुणों का त्याग करना, यह बड़ा त्याग। इतरलो अवगुणालनु चूडडं त्यागं चेयाली, इतरल अवगुणालनु त्यागं चेयाली। मन अवगुणालनु त्यागं चेयडं अंटे विडिचिपेट्टडं मार्चुकोवडं। इतरल अवगुणालनु त्यागं चेयडं अंटे मीनिंग एंटि, इतरलो उन्न अवगुणालनु चूसे दृष्टि वदुलुकोवालि मनं। ఇదే పెద్ద గొప్ప త్యాగం, మనం ముందుకెళ్ళాలి ఫైనల్ రిజల్ట్లో నంబర్ వన్ కావాలంటే ఈ త్యాగం కావాలంటున్నారు బామ్మ। సబీసే బడి సేవ కోన్సి హే, అన్నింటికన్నా గొప్ప సేవ ఏంటి? జో శ్రేష్ఠ సేవాదారి హోంగే ఓ ముఖ్య కోన్సి సేవ కరేంగే? ఎవరైతే శ్రేష్ఠ సేవాదారిగా ఉంటారో వాళ్ళు ముఖ్యమైన సేవ ఏంటి చేస్తారు? జో తీవ్ర పురుషార్థి హోంగే ఓ తీవ్ర పురుషార్థ కా సబూత్ క్యా దికాయేంగే? ముఖ్య సేవాదారులు చేసే సేవ అనండి, లేదా తీవ్ర పురుషార్థులు వాళ్ళు పురుషార్థం యొక్క తీవ్ర పురుషార్థం యొక్క ప్రత్యక్ష ప్రమాణం అంటే ప్రాక్టికల్ ప్రూఫ్ ఏంటి చూపిస్తారు? ముఖ్యమైన సేవ ఏంటి చేస్తారు? అదే తీవ్ర పురుషార్థిక ప్రాక్టికల్ ప్రూఫ్ కూడా, అది ఏంటి చూపిస్తారు? ఎలా చూపిస్తారు తీవ్ర పురుషార్థి అయ్యామనే ప్రూఫ్ అడుగుతున్నారు బాబా। ఏంటది తీవ్ర పురుషార్థి అవడం అనండి, లేదా ముఖ్యమైన సేవ చేసే శ్రేష్ఠ సేవాదారి కావడం అనండి, ఏంటి ఆ సేవ చేయగలగాలి? చాలా గొప్ప విషయం చెప్తున్నారు బాబా, దీనికి చాలా గొప్ప స్థితి తయారవ్వాలి మంది। అవగుణాలని త్యాగం చేయాలి ముందు, ఇతరుల అవగుణాలు చూడడం, దాంతోనే ఈ స్థితి వస్తుంది మనకి। ఏంటది? కోయి భీ సామ్నే ఆయే తో ఏక్ సెకండ్ మే ఉన్కో మర జీవా బనానా, ఎవరు మీ ఎదురుగా వచ్చినా ఒక్క సెకండ్లో వాళ్ళని మరజీవగా తయారు చేసేయాలి మీరు। ఏంటి? ఎవరు మీ ఎదురుగా వచ్చినా మీ దృష్టి వాళ్ళ మీద పడగానే ఒక సెకండ్లో మరజీవ అయిపోవాలి వాళ్ళు, అంటే పాత ప్రపంచం నుండి చనిపోయి మన ప్రపంచంలో జీవించే జన్మ తీసేసుకోవాలి వాళ్ళు, బాబా పిల్లలు అయిపోవాలి। కేతేహేనా एक दक से मरजीवा बनना, जिसको जाट को कहते हैं, अधूरा नहीं छोड़ना, चप्तार कदा ఒక్క దెబ్బతో బలి అయ్యేలా చేయాలి మీ ఎదురుగా వచ్చే వాళ్ళని। సగం సగం ప్రాణాలతో ఉంచకండి, అధూరా నహీ చోడ్నా అన్నారు బాబా। శ్రేష్ఠ సేవ ఏ హే జో ఉన్కో జట్ జాట్ కు జట్ జాట్కు బనా దీనా, శ్రేష్టమైన సేవ ఏంటంటే వారిని వెంటనే బలి అయ్యే విధంగా తయారు చేయడము అని చెప్తున్నారు బాబా। అభితో ఆప్ తీర్ మార్తే బాహర్ ఫిర్ జిందా హో జాతే, కానీ ఇప్పుడెలా ఉన్నారు
ఇప్పుడు ఎలా చేస్తున్నారు సేవ? మీరేమో గురి పెట్టి కొడుతున్నారు వాళ్ళని, పాత ప్రపంచం నుండి మరణించి బాబా పిల్లలు అవ్వాలి అని. మర జీవ మరణిస్తున్నారు వాళ్ళు. కానీ మీరు వేసే బాణం ఎలా ఉంటుంది తెలుసా? మీరు చేసే సేవ బయటకు వెళ్ళాక మళ్ళీ పాత ప్రపంచంలో బ్రతికిపోతున్నారు వాళ్ళు. లేకిన్ ఏసా సమయ ఆనా హై జో ఏక్ సెకండ్ మే నజర్ సే నిహాల్ కర దేంగే. కానీ ఎలాంటి సమయం రాబోతుంది అంటే ఒక్క సెకండ్లో దృష్టితో పరివర్తన చేసేస్తారు. మీరు చేసేయాలి, ఒక్క సెకండ్లో దృష్టితో పరివర్తన చేసేయాలి. వాళ్ళు చనిపోవాలి, ఇంకా అక్కడ ఇక్కడ వచ్చి జీవించేయాలి, ఇక్కడ జన్మ తీసుకుని సెకండ్లో. జాట్కు అంటారు బాబా, జాట్కు అంటే కత్తితో ఇలా దెబ్బ వేయగానే అలా మెడ విడిపోతుంది. మేక గొర్రె బలి ఇస్తారు కదా, కత్తితో అలాగ దెబ్బ వేయగానే అలా ప్రాణం పోయింది, ఇంకా బలి, ఇంకా అరవడము అనేది లేదనమాట. దాన్ని జాట్కు అంటారు హిందీలో అనమాట. కానీ ఇప్పుడు మీరు చేసే సేవ ఎలా ఉంది తెలుసా? ఒక్క దెబ్బతో వాళ్ళు చావట్లేదు, బయటకు వెళ్ళి మళ్ళీ బ్రతికిపోతున్నారు అంటున్నారు బాబా. మళ్ళీ పాత ప్రపంచం వైపు వెళ్ళిపోతున్నారు వాళ్ళు, ఇక్కడ విన్నదంతా మర్చిపోతున్నారు. కానీ ఇలాంటి సమయం రాబోతుంది, మీ ఎదురుగా వచ్చి మీ ద్వారా ఒక సెకండ్ యొక్క దృష్టి తీసుకొని మారిపోవాలి వాళ్ళు. నజస్సేనీ అలాంట దృష్టితో పరివర్తన అయిపోతారు. అలాంటి రోజు రాబోతుంది. తప్ సర్వీస్కి సఫలత ఆర్ ప్రభావ్ నిఖిలేగా. మీ ద్వారా అలాంటి సేవ జరిగితేనే సర్వీస్లో సఫలత మరియు మీరు చేసే సేవ యొక్క ప్రభావం పెరుగుతుంది, సఫలత బయటకు వస్తుంది. అభి మరజీవ బల్ బనాతి ఓ జాట్కుని బనాతి. ఇప్పుడు మరజీవాగా అయితే తయారు చేస్తున్నారు మీరు, కానీ జాట్కు అంటే ఇంకా బలి అయిపోయారు, ఇంకా మళ్ళీ బ్రతికే ఛాన్సెస్ లేవు, ఇంకా లేచే ఛాన్సెస్ లేవు, అలా ఇంకా తయారు చేయట్లేదు మీరు. దో బాతోంకి కమ్మీ హే, దీనికోసం రెండు విషయాలు మీలో లోపం ఉంది అంటున్నారు బాబా. ఓ బాతే ఆజాయ్ తప్పన రంగ్ దూసరం కుబి చెడా సత్యం. ఆ రెండు విషయాలు మీలో అటెన్షన్ పెట్టుకుంటే, మీరు లోపం ఉన్నాయి రెండు విషయాలు, అవి చక్కగా మీరు ధారణ చేసుకున్నారనుకోండి, మీ ఎదురుగా ఎవరు వచ్చినా వాళ్ళని మీరు మీ రంగు వాళ్ళ మీద ఎక్కించగలరు మీరు. అంటే బాబా ఇప్పుడు చెప్పారు కదా, జాట్కు దెబ్బతో బలి అయిపోయేలా వాళ్ళని చేయగలరు, మీ రంగు వాళ్ళ మీద ఎక్కించగలరు మీరు ఆ రెండు విషయాలు ధారణ చేసుకుంటే. ఏంటా రెండు? అప్ జాట్కు బన్నీ హో. అయితే రెండు విషయాలు చెప్పే ముందు బాబా అడుగుతున్నారు, మీరు ముందు దెబ్బతో బలి అయిన లిస్ట్లో వచ్చేసారా? మీరు అలా తయారయ్యారా? ఇంకా మీకు పాత ప్రపంచంలో ఏమైనా ప్రాణం లేస్తుందా అప్పుడప్పుడు? మీరు ఎలా ఉన్నారు ముందు చూసుకోండి. అయితే బాబా అలా అడిగితే మీరు అయ్యారా ముందు జాట్కు దెబ్బతో బలి అయ్యారా మీరు అని అడిగితే పిల్లలు చెప్తున్నారు పురుషార్థి పురుషార్థిగా ఉన్నాం ఇంకా అంటున్నారు. కహా కహా భూల్ హోతీ రేతో ఉన్కో పురుషార్థి కహింగే. అక్కడక్కడ ఇంకా పొరపాట్లు మీ ద్వారా జరుగుతూ ఉంటే వాళ్ళని పురుషార్థి అని అంటారా చెప్పండి? పొరపాట్లు జరుగుతూ ఉండడాన్ని పురుషార్థం అంటారు. ఒకసారి జరిగిన పొరపాటు ఇంకోసారి జరగకుండా ఉండడాన్ని పురుషార్థి కావడము అని అంటారు. ప్రతిజ్ఞ ఏకర్ని ఆజ్ సే హమ్ జాట్కు బన్ గే ఫిర్ జిందా నహీ హోంగే పురాని దునియా మే. మీరు చేయవలసిన ప్రతిజ్ఞ అయితే ఇది చెయ్యాలి, ఈ రోజు నుండి మేము జాట్కు అయిపోయాం, అంటే ఒక వేటుకి బలి అయిపోయాం, మళ్ళీ మేము పాత ప్రపంచంలో బ్రతకం. ఈరోజు నుండి పాత ప్రపంచం యొక్క విషయాలు, పాత ప్రపంచం యొక్క స్వభావ సంస్కారాలు, పాత ప్రపంచం యొక్క అలాంటి లౌకికత ఉన్న మాటలు చాలా ఉంటాయి కదా,
వాళ్ళ మీద వీళ్ళ మీద మాట్లాడుకోవడం, నెగిటివ్ విషయాలు మాట్లాడడం, చింతన చేయడం, పరచింతన, పరదర్శన, వ్యర్థ చింతన చాలా ఉంటుంది. ఇంకా లిస్ట్ అలా మాట్లాడితే చాలా పెద్దది ఉంటుంది. మనం ఆలోచిస్తే పాత ప్రపంచం అంటే ఏంటి అని ఆలోచిస్తే ఇవన్నీ పాత ప్రపంచం అన్నమాట. అయితే ఈరోజు నుండి మేము ఒక్క వేటుతో బలి అయిపోయాము, మళ్ళీ పాత ప్రపంచం యొక్క విషయాలలో జీవించము అని ప్రతిజ్ఞ చేసుకోండి. ముందు మీరు ఎలాగైతే కదా, మీరు ఎవరికైనా జ్ఞానం చెప్తే వాళ్ళు కూడా అలా బలి అవుతారు అని చెప్పని బాబా చెప్తున్నారు. హిమ్మత్వాన్కో ఫిర్ మదద్వి మిల్తే, ప్రతిజ్ఞ చెయ్యండి, మీరు సాహసించండి, బాబా సహయోగం కూడా దొరుకుతుంది సాహసిస్తే. హిమ్మత్కే కారణ్ బాబ్ దదక స్నీ రేత, మీరు సాహసిస్తే ఇలాంటి ప్రతిజ్ఞ చేసి నిలబడడానికి. సాహసం కారణంగా మీ పైన బాబ్ దాద యొక్క స్నేహం కూడా ఉంటుంది అని చెప్తున్నారు బాబా. తో దో బాతుంకి కమీ బతారేతే, అయితే మళ్ళీ పాయింట్కి వచ్చారు బాబా. రెండు విషయాల యొక్క లోపం కోసం వర్ణిస్తున్నారు కదా బాబా. ఏకతామే కమ్ రేతే హో, ఏకత ఆర్ దూసరా ఏకాంతమే, ఏకత ఆర్ ఏకాంతమే బహుత్ తోడా ఫర్క్ హే. ఐక్యత అనేది తక్కువ ఉంటుంది, ఐక్యతలో తక్కువగా ఉంటున్నారు. ఐక్యత అనే పదము ఏకాంతము అనే పదముకి కొంచెం తేడా కనిపిస్తుంది. రెండు కూడా ఏక్ అనే పదం వస్తుంది చూడండి, ఏకత ఏకాంత్, కొంచెం తేడా ఉంది పలకడంలో రెండింటికి. కానీ రెండింటిలో ఏక్ అనే పదం వస్తుంది అన్నమాట. ఏకాంత్ స్థూల్ బి హోతి సూక్ష్మ బి హోతి, ఇందులో ఏకాంతము అంటే స్థూల రూపంలో మనం ప్రశాంతంగా ఎక్కడైనా కూర్చుంటాం కదా, ఎక్కువ విషయాలు, ఎక్కువ సౌండ్లు, ఎక్కువ మనుషులు లేని చోట కూర్చుంటాం, స్థూలముగా ఏకాంతము అంటారు దాన్ని. సూక్ష్మంగా కూడా ఏకాంతం అంటే సూక్ష్మమైంది ఎలా ఉంటుంది, 10 మంది మధ్యలో ఉన్న, 10 పనులు చేస్తున్న బిజీలో ఉన్న లోపల నుండి ఏకకే అంతమే. ఇక బాబా ఏకాంతంలో లీనమే బాబాతో మాట్లాడుకుంటూ మన పని మనం చేసుకుంటున్నాం, దీన్ని ఏమంటారు ఏకాంతము. ఇస్మే దోనోకి ఆవశ్యకత, అయితే ఇక్కడ స్థూలమైన ఏకాంతము, సూక్ష్మమైన ఏకాంతం రెండు కూడా అవసరం ఉంది. ఏకాంతకి ఆనందకి అనుభవి బన్ జాయే తో ఫిర్ బాహర్ ముక్త అచ్చి నహీ లగేగి, ఏకాంతంలో ఉన్న ఆనందాన్ని అనుభవించి చూస్తే మీరు బాహర్ ముక్తలా రావడం మీకు ఇష్టపడదు. ఎవరి కోసం మీరు మాట్లాడాలి, ఎవరి కోసం ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ చెప్పాలి, అక్కడ వాళ్ళు చెప్పేది నేను వినాలి, ఇలాంటి ఇంట్రెస్ట్లు అన్నీ పోతాయి, ఏకాంతం యొక్క అనుభవం అయిపోతాయి. ఇవన్నీ తుచ్చము అనిపిస్తుంది, బాహర్ ముక్తలో వచ్చి వేస్ట్ టైం, వేస్ట్ ఎనర్జీ, వేస్ట్ పరచింతన, పరదర్శన. ఇంకా బాహర్ ముక్తలో వచ్చే చాలా విషయాలను, దేహభ్రాంతిలో వచ్చే విషయాలన్నీ బాహర్ ముక్తయ్యాయి. ఏకాంతం యొక్క ఆనందాన్ని అనుభవించి చూస్తే, అనుభవి అయిపోతే బాహర్ ముక్తల రావడం ఇష్టపడదు వారికి. అభి బాహర్ ముక్తమే సభిక ఇంట్రెస్ట్ జాస్తి జాతాయి, కానీ ఇప్పుడు ఎలా ఉన్నారు, ఇంకా మీ రిజల్ట్ ఎలా ఉంది, బాహర్ ముక్త యొక్క విషయాలలో వెళ్ళడము, అలాంటి మాటలు మాట్లాడము ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది మీకు అని చెప్తున్నారు బాబా. ఇందో పాత్రంకి మెజారిటీమే కమ్మీ, ఈ రెండు విషయాలు మెజారిటీ పిల్లల్లో తక్కువగా ఉంది, ఐక్యత ఏకత ఏకాంతం. అవ్యక్త స్థితికి బడానికి ఇస్కి బహుత్ ఆవశ్యకత, కానీ మీలో అవ్యక్త స్థితి పెంచుకోవాలి అంటే వీటి యొక్క అవసరం చాలా ఉంది. రెండింటి యొక్క అవసరం ఇస్రియే జదా ఏకాంతమే రుచి రక్ని, అందువలన ఎక్కువగా ఏకాంతము అనే విషయం పైన ఇంట్రెస్ట్ పెట్టుకోవాలి మీరు అని చెప్తున్నారు బాబా. కుమార్యంకు అబ్ జానా హై ప్రాక్టికల్ కోర్స్ దీని,
కుమారిని మీరు ఇప్పుడు ప్రత్యక్షంగా కోర్స్ ఇవ్వడానికి వెళ్ళాలి అని చెప్తున్నారు బాబా. ట్రైనింగ్ పూర్తయింది, ఇప్పుడు ప్రాక్టికల్ కోర్స్ అందరికీ చెప్పడానికి వెళ్ళాలి మీరు అని చెప్తున్నారు బాబా కుమారితో. అప్పు కుమారి ఇంకో తీన్ సోగా దేని అయితే వెళ్ళిపోయే ముందు మూడు బహుమతులు ఇవ్వాలి కుమారీలకి నేను అని చెప్తున్నారు బాబా. సోగాతి స్నేహి నిశానితో తిను సంబంధించి తీన్ సోగా దేతే జో కభి భూల్నా నీ. కాబట్టి మూడు సంబంధాలతో మూడు బహుమతులు ఇస్తున్నాను మీకు, వాటిని ఎప్పుడు మర్చిపోకండి అని చెప్తున్నారు బాబా. బహుమతి అంటే స్నేహానికి గుర్తుగా ఇచ్చేదాన్నే బహుమతి అంటారు కదా, కానుక. మూడు కానుకలు ఇస్తాను మర్చిపోకండి అవి ఎప్పుడు అంటున్నారు బాబా. బాప్ దాదాకి సౌగాత్ సదా అప్నే సాత్ రక్నా, సౌగాత్ చిపా కర్ రక్ని హోతీనా. బాప్ దాదా ఇచ్చే ఈ బహుమతి ఈ కానుక సదా మీ తోడులో ఉంచుకోండి. ఎవరైనా కానుకలు ఇస్తే భద్రంగా దాచిపెట్టుకుని చూపిస్తుంటారు కదా ఎవరికైనా, ఇది వాళ్ళు ఇచ్చారు నాకు, ఇది వాళ్ళు ఇచ్చారు నాకు అని అలా బాబా ఇస్తారంట సౌగాత దాచిపెట్టుకుని. తో బాప్కి రూపమే ఏ శిక్షకి సౌగాత్ యాద్ రక్న, తండ్రి రూపంలో ఒక శిక్షను ఇస్తాను మీకు, అదే మీకు ఇచ్చే కానుక. తండ్రి రూపంలో ఒక శిక్షను ఇస్తాను, అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు. అదేంటి, క్యా శిక్ష దేతే హే కి సదైవ్ బాప్ దాదా ఆర్ జో నిమిత్ బనీ హుయి బెహనే హే ఆర్ జో భీ దైవీ పరివార్ హే ఉన్ సబ్సే ఆజ్ఞాకారి వఫాదార్ బన్ కర్కే చల్నా హే. ఏం శిక్షణ ఇస్తున్నారు తండ్రి రూపంలో? సదా బాప్ దాదా మరియు నిమిత్తమైన అక్కేల పట్ల, ఇంకా ఎవరైతే దైవీ పరివారం ఉన్నారో బాబా పరివారం వాళ్ళ పట్ల అందరితో ఆజ్ఞాకారిగా విశ్వాసపాత్రులు అంటే నమ్మకస్తులుగా ఉంటూ నడవాలి మీరు అని తండ్రి రూపంలో ఈ శిక్షణ ఒక గిఫ్ట్గా ఒక కానుకగా మనకి ఇస్తూ ఉన్నారు బాబా. బాబ్ దాదా నిమిత్త అక్కీలు మిగిలిన పరివారం నుండి వీరి మధ్య ఆజ్ఞాకారిగా నమ్మకస్తులుగా తారే నడుచుకోవాలి. ఏ హే బాప్కి రూపమే శిక్షకి సౌగాత్ ఆర్ ఫిర్ టీచర్ కి రూపమే కోన్ సి శిక్షకి సౌగాత్ దేతే హే. శిక్షకు గ్రహణ కియా జాతా హైనా, టీచర్ రూపంలో ఎలాంటి శిక్షణ సౌగాత్గా ఇస్తున్నారు? టీచర్ రూపంలో ఏ గిఫ్ట్ ఇస్తున్నారు బాబా? శిక్షణ అంటేనే గ్రహిస్తాం కదా, నేర్చుకుంటాం కదా. జహా భీ జావో తో టీచర్ కి రూపమే ఏక్ తో జ్ఞాన్ గ్రహణ దూసరా గుణ గ్రాహక్ ఏ శిక్ష హమేషా యాద్ రక్నా. ఎక్కడికి వెళ్ళినా టీచర్ రూపంలో ఇచ్చే శిక్షణ ఏంటంటే ఈ సౌగాత్ ఏంటంటే, ఒకటి జ్ఞానాన్ని గ్రహిస్తూ ఉండండి మీరు ఎక్కడున్నా ఏ ప్రాంతంలోకి వెళ్ళినా. రెండోది గుణాలను గ్రహించండి అందరి నుండి, గుణగ్రాహకులుగా కండి. ఈ శిక్షణ ఎల్లప్పటికీ ఎల్లప్పటికీ గుర్తుంచుకోండి. ఇది రెండో గిఫ్ట్ అన్నమాట టీచర్ రూపంలో ఇచ్చే శిక్షణ, జ్ఞానగ్రాహకులు గుణగ్రాహకులుగా తయారవ్వండి. ఆర్ గురుకి రూపసే ఏ శిక్ష హే సదే ఏక్ మత్ హోనా హే ఏక్ రస్ ఆర్ ఏక్ హీ యాద్ మే రేనా హే. ఇంకా మూడో గిఫ్ట్ ఏంటి ఇస్తున్నారు మూడో సౌగాత్? గురు రూపంలో ఇచ్చే శిక్షణ గురు రూపంలో ఏంటది? సదా ఐక్యమత్యముగా ఉండండి, ఏకరసం మరియు ఒకే ఒకరి స్మృతిలో ఉండాలి. ఐక్యమత్యం ఏకరసం మరియు ఒకే స్మృతిలో ఉండాలి మీరు. ఇది గురు రూపంలో ఇచ్చే శిక్షణ. విష్ణుకి జో అలంకార దికాయ ఓ అభి శక్తి రూపమే ధారణ కర్నే. విష్ణు భుజాలలో అలంకారాలు ఏవైతే చూపించారో అవన్నీ శక్తి రూపంలో ఇప్పుడు ధరించాలి మీరు. అంటే ఏంటి? జ్ఞానం
అలంకారం చక్రం, జ్ఞానశక్తి ధరించాలి, యోగశక్తి, ధారణాశక్తి, సేవాశక్తి అయిపోవాలి మీలో. అలా ధరించాలి వాటిని. ఈ అలంకార సదే అప్నే సామ్నే రాకో. మరి ఈ నాలుగు సబ్జెక్ట్స్ ఒక శక్తి అయి మీలో ధారణ అవ్వాలంటే వీటిని సదా మీ ఎదురుగా గుర్తుంచుకోండి. నాలుగు అలంకారాలని కూడా. ఏ హే బాప్ టీచర్ ఆర్ గురు తీనో సంబంధ శిక్షక సౌగాత్ ఖాస్ కుమార్యం ప్రతి అబ్ దేఖేంగే కోన్ కోన్ ఇస్ సౌగాత్ కో సాత్ రఖతే హే. తండ్రి, టీచర్, గురు మూడు సంబంధాలతో మూడు రకాల శిక్షణ అనేది సౌగాత్గా ప్రత్యేకంగా కుమారులకి ఇస్తున్నారు బాబా. ఇప్పుడు చూస్తాను ఎవరెవరు ఈ సౌగాత్ తోడుగా ఉంచుకుంటారో చూస్తాను అని చెప్తున్నారు బాబా. ప్రత్యేకంగా కుమారులకి ఇస్తున్నారు, మామూలుగా అందరికీ కూడా వర్తిస్తుంది ఇది. భూలోక్ భీ రిఫైన్ బాంబ్స్ బనా రహే హేనా తుమ్కో భీ అబ్ రిఫైన్ బాంబ్స్ గిరానే. లౌకికంలో వారు కూడా లౌకిక ప్రపంచంలో రిఫైన్ బాంబులు తయారు చేస్తున్నారు కదా, మీరు కూడా ఇప్పుడు రిఫైన్ బాంబులు వేయాలి. చీంటి మారకి సర్వీస్ బహుత్కి బమ్ గిరానే సే జట్ సఫాయి హో జాతి తో విశేష ఆవాజ్ ఫైలానే కి సర్వీస్ కర్నీ హే ఉస్కో బమ్ గిరానా కేతే హే. చీమ నడకతో చేసే సేవ అయితే చాలా చేసేసారు మీరు. ఇప్పుడు బాంబే వేసి అంతా క్లీన్ చేసేయాలి. మామూలుగా బాంబు పడితే అంత సాఫ్ అయిపోతుంది, జనాలు అందరూ ఖాళీ అయిపోతారు, క్లీన్ అనమాట కదా. ఇక్కడ బాంబు అంటే ఏంటి, అక్కడ బాంబు అంటే అది, బాంబు పడితే అలా ఉంటుంది. ఇక్కడ బాంబు అంటే ఏంటి, విశేషమైన ధ్వని వ్యాపింపచేసే సేవ చేయడం బాంబు వేయడము అంటారు. జిత్నా జో రిఫైన్ హోంగే ఉత్నా రిఫైన్ బాంబ్ ఫింకింగే ఓరం పర్. ఎవరి స్థితి ఎంత రిఫైన్గా ఉంటుందో అంత ఇతరులపైన రిఫైన్ బాంబులు వేయగలరు ఇక్కడ. అవి ఆల్రౌండర్ బన్నా హే. బాంబు వేయడం అంటే ప్రభావం వేయడం, మనం మన స్థితి యొక్క ప్రభావం. ఇప్పుడు ఆల్రౌండర్గా కూడా తయారవ్వాలి మీరు. జిత్నా జిత్నా బనేగి ఉత్నా ఉత్నా నజీక్ ఆయంగి సత్యకి పరివారకే. ఎంతెంత మీరు ఆల్రౌండర్గా తయారైపోతూ ఉంటారు, రిఫైన్గా తయారైపోతూ ఉంటారు, అంతంత సత్యకి పరివారానికి కూడా దగ్గరగా చేరిపోతూ ఉంటారు, సతీగానికి సమీపమైపోతూ ఉంటారు. ఆల్రౌండ్ చక్రలగాకర్ అప్నా శోధికాన తభే ట్రైనింగ్కి రిజల్ట్. ఆల్రౌండ్ చక్రం వేసి వచ్చి మీరేం తయారయ్యారో, ఎలా తయారయ్యారో మిమ్మల్ని మీరు ప్రత్యక్షంగా చూపించాలి, మిమ్మల్ని మీరు షో చేసి చూపించాలి. అంటే ప్రత్యక్షం కావాలి మీరు ఏం తయారయ్యారనేది. అంటే నెల రోజులు మధుబంలో ట్రైనింగ్ ఇచ్చి 6 నెలలు ఎక్కడికైనా పంపించేవారనమాట. కొంతమందికి ఒకే చోట 6 నెలలు, కొంతమందికి నెల ఒక దగ్గర, నెల ఒక దగ్గర అలా పంపించి, కొంతమందికి 3 నెలలు, కొంతమందికి 6 నెలలు ప్రాక్టికల్ ట్రైనింగ్ అనమాట. అలా ఉండేది ఆ రోజుల్లో. ఇప్పుడు లేదులేండి మధుబంలో ప్రాక్టికల్ ట్రైనింగ్, ఏ సెంటర్ నుండి వెళ్తున్నారో ట్రైనింగ్ అయిపోయి మళ్ళీ ఆ సెంటర్కి వచ్చేస్తున్నారు అనమాట. వేరే ఊర్లలో వెళ్ళడానికి కూడా రెడీ అవ్వట్లేదు ఇప్పుడు. ఆల్రౌండ్ చక్రం వేసేసి మీరేం తయారయ్యారో అది షో చేసి చూపించాలి, అప్పుడు ట్రైనింగ్ యొక్క రిజల్ట్ వచ్చినట్టు అని చెప్తున్నారు బాబా. ప్రాక్టికల్ కోర్స్కి బాద్ ఫిర్ రిజల్ట్ దేఖింగే. ప్రాక్టికల్ కోర్స్ మీరు అందరికీ ఇచ్చి సేవ చేసి అనేక చోట రండి, అప్పుడు రిజల్ట్ చూస్తాను నేను అని చెప్తున్నారు బాబా. అభి ఫిర్ ఏక్ మాస్కి బాద్ మధుబన్ మీ ఆవో తో అకేలే నహీ ఆనా హే. అభి ట్రైనింగ్ పూరి నహీ హే, ప్రాక్టికల్ అభి హే. ఒక నెల రోజులు మీరు ప్రాక్టికల్ ట్రైనింగ్కి ఏదైనా సెంటర్కి వెళ్తారు కదా, మళ్ళీ అటు నుండి మధుబన్ వచ్చినప్పుడు మీరు ఒంటరిగా రాకూడదు. ట్రైనింగ్ ఇప్పుడు ఇంకా మీరు పూర్తి అయిపోలేదు, ప్రాక్టికల్గా రిజల్ట్ చూపించాను. ఇంకా థియరీ ట్రైనింగ్ అయింది అంటే క్లాసులు చేస్తారు, నెల రోజుల ట్రైనింగ్లో కూడా క్లాసులు చేస్తారు. అంటే అన్నీ ఎలా సంభాళించాలి, సేవను ఉపన్యాసం ఎలా ఇవ్వాలి, కోర్స్ ఎలా చెప్పాలి, వచ్చే విద్యార్థులను ఎలా సంభాళించుకోవాలి,
వాతావరణం ఎలా ఉంచుకోవాలి అని నేర్పిస్తారన్నమాట. అంటే డెమో థీరీ రూపంలో అంటది అది. కానీ ప్రాక్టికల్గా మనం వెళ్ళి ఆ వంటలు చేయాలి, ఆ క్లీనింగ్లు చేయాలి, కోర్సులు ఇవ్వాలి, ఇవన్నీ సెంటర్లకి పంపించి నేర్పిస్తారన్నమాట. అయితే బాబా చెప్తున్నారు, ఇప్పుడు ఇంకా ప్రాక్టికల్ ఉండిపోయింది అది మీరు చేయడం అనేది. అకేలా కొయ్యి కో లౌట్ లౌట్ నా నెహీ హే, కొయ్యి నా కొయ్యి పండా బన్కర్ ఆ నా హే, యాత్రి లే ఆ నా హే, కొయ్యి నా కొయ్యి ఇక్కా పండా బన్కర్ ఆ నా, యాత్రి లే ఆ నా హే. మళ్ళీ మీరు ప్రాక్టికల్ ట్రైనింగ్ పూర్తి చేసాక నెల రోజులు తిరిగి మదబన్ వచ్చినప్పుడు ఒంటరిగా తిరిగి రాకూడదు. మీరు ఎవరో ఒకరిని తయారు చేసి మీరు ఇచ్చే కోర్స్ ద్వారా పండగా అయ్యి ఆ పార్టీని తీసుకుని రావాలి. మధువన్ యాత్రికుల్ని తీసుకొచ్చి పండవాలి మీరు అని చెప్తున్నారు బాబా. బాబ్ దాదా బాబ్ దాదాకి ఇన్ కుమారియో మే బహుత్ ఉమ్మీదే. బాబ్ దాదాకు ఈ ట్రైనింగ్ అయిన కుమారీల పైన చాలా ఆశలు ఉన్నాయి. ఉమ్మీద్వార్ రత్నం కో బాప్ దాదా నైనో మే సమాతే హే. ఆశ ఆశలు తీర్చే రత్నాలు, ఆశా దీపాలు అంటాము, ఆశారత్నాలు, అటువంటి పిల్లలను ఆశ తీర్చే రత్నాలను బాప్ దాదా నయనాల్లో ఇముడ్చుకుంటున్నారు. అచ్చా, తర్వాత పార్టీలతో బాబా కలుస్తున్నారు. ఇది డేట్ చేంజ్ అయింది. ఇంత మనము ఇప్పటి వరకు విన్నవా అని 16వ తారీఖుది కదా, ఇది 18వ తారీఖు. 18/6/69 పార్టీలతో, పార్టీకే సాత్ పెళ్ళి పార్టీ. పాఠశాల మీ జాతీయో, పాఠశాలలో వెళ్తున్నారా? పాఠశాల కా పెహ్లా పాట క్యా హే, పాఠశాలలో మొదటి పాఠం ఏంటి? అప్నీకు మరజీవా బనానా, తమను తాము మరజీవగా తయారు చేసుకోవడము మొదటి పాఠం. మరజీవ అర్థాత్ అప్నీ దేశే మిత్ర సంబంధి పురాణి దునియాసే మరజీవ. మరజీవ అంటే తమ దేహం నుండి కూడా చనిపోయి కొత్త జన్మ, అంటే దేహాన్ని వదిలేయడం అని కాదు, దేహభ్రాంతి నుండి, అలాగే మిత్ర సంబంధికుల నుండి, పాత ప్రపంచం నుండి మరజీవ కావడము. ఏ పేలా పాట పక్కా కియా హే, ఈ మొదటి పాఠం పక్కా చేసుకున్నారా మరజీవగా తయారవడం అనే పాఠం అడుగుతున్నారు బాబా. ఏం చెప్తారు అక్కడ వాళ్ళైతే ఏం చెప్పారంటే, సంస్కార్ సే మరజీవ నహి హుయే, మేము ఇంకా సంస్కారాల విషయంలో మరజీవ కాలేదు బాబా అని చెప్పారంట. జబ్ కొయి మర జాతా హే తో పిచ్లే సంస్కార్ భీ ఖతమ్ హో జాతే, తో యహాన్ భీ పిచ్లే సంస్కార్ క్యూ యాద్ ఆనే చెయ్యి. ఎవరైనా చనిపోయేటప్పుడు పాత సంస్కారాలు కూడా ఇంకా సమాప్తి అయిపోతాయి, అంటే మర్చిపోతారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ కూడా పాత సంస్కారాలు ఎందుకు మీలో రిపీట్ అవుతున్నాయి, ఎందుకు గుర్తొస్తున్నాయి? ఏ పేలా పాటే తో యహా భీ పిచ్లే సంస్కార్ క్యూ యాద్ ఆనే చెయ్యే, జబ్కి జన్మ హీ దూసరా తో పిచ్లే బాతే భీ ఖతమ్ హోనీ చెయ్యే. ఎప్పుడైతే మీ జన్మే ఇంకో జన్మ మారిపోయింది, బాబా పిల్లలు అవడం అనేది ఇంకో జన్మ తీసుకున్నట్టు కదా, కాబట్టి పాత జన్మలో ఉన్న విషయాలన్నీ సమాప్తి అయిపోవాలి. ఏ పేలా పాటే మరజీవ బన్నేగా, ఓ పక్కా కర్నా హే, మొదటి పాఠమే మరజీవగా అవడం, ఈ పాఠాన్ని పక్కా చేసుకోవాలి మీరు. పిచ్లే పురాణే సంస్కార్ ఏసే లగ్నే చాయే, జైసే ఔర్ కోయి కే థే హమారే నహీ. పాత సంస్కారాలు, వెనుకటి పాత సంస్కారాలు తలుచుకుంటే కూడా ఎలా అనిపించాలంటే, అది నా ద్వారా జరగలేదు, నా సంస్కారమే కాదు, అది ఎవరిదో, నాది కాదు ఆ సంస్కారం అన్నట్టు అంతలాగా అవి సమాప్తి అయిపోవాలి వెనుకటి పాత సంస్కారాలు.
पहले शूद्र के थे, अभी ब्राह्मणों के हैं। यानी कटी पात संस्कार शूद्र संस्कार इपड़ ब्राह्मण संस्कार तो पुराने शूद्रों के संस्कार नहीं होने चाहिए। पात शूद्र संस्कार इपड़कूद पर्य संस्कार अपने क्यों बनाते हो। शूद्र संस्कार अंटे पर्य संस्कार अदी पराय संस्काराने मीदिगा एंदुकु चेसुकुंटारु। जो पराय चीज को अपना बनाते उनको क्या कहेंगे। परल वस्तुने तम सोंतं चेसुकुंटे एमंटारु वाळ्ळनी चोर दंग अंटारु वाळ्ळनी। तो ये भी चोरी क्यों करते हो। काबट्टि इदि कूडा दंगतनं एंदुकु चेस्तुन्नारु मीरु शूद्र संस्काराल्नि ఎందుకు దొంగలిస్తున్నారు। ఏతో శూద్రంకే సంస్కారే బ్రాహ్మణంకేనే। పాత సంస్కారాలు శూద్ర సంస్కారాలు బ్రాహ్మణ సంస్కారాలు కాదవి। శూద్రకి చీజ్కో బ్రాహ్మణ్ స్వీకార్ క్యూ కర్తే। శూద్రుల వస్తువులు బ్రాహ్మణులైన మీరు ఎందుకు స్వీకరిస్తున్నారు, ఎందుకు ముట్టుకుంటున్నారు వాటిని అడుగుతున్నారు బాబా। अछूत के साथ कपड़ा भी लग जाए तो नहाते हैं। तो शूद्र पन्ने का संस्कार ब्राह्मणों को लग जाए तो क्या करना चाहिए। शूद्रुल्नी मुट्टुकुंटारा अक्कड़ा अंटराने वाले शूद्रुल्नी वाला बट्टलकैना मन तगिलिना इला कोंचेमैना एं चेस्तारु स्नानालु चेसेस्तारु। अंटराने वाले अंटुकुन्नामनि वेल्लि स्नानालु चेसेस्तारु कदा। మరి ఇక్కడ శూద్రపు సంస్కారాలు బ్రాహ్మణులు మీకు అంటుకున్నాయంటే ఎప్పుడైనా ఏం చేయాలి మీరు, దానికోసం విశేష పురుషార్థం చేయాల్సి ఉంటుంది। అక్కడ ఎలా స్నానం చేస్తారో ఇక్కడ ఏదైనా శూద్ర సంస్కారం ఎప్పుడైనా అంటుకుంది కొంచెమైనా వచ్చి బయటపడింది కనిపించింది నాలో ఉన్నట్టు అంటే వెంటనే విశేష పురుషార్థం పెట్టుకోవాలి దానిపైన। जैसे गंदी चीज को नहीं छूते वैसे पुराने संस्कारों से बचना है, छूना नहीं है। इला कहते हैं चत्तगा उंडे वस्तुनि अंटुकोरु मुट्टुकोरु। अलागे पात संस्कारा नुंडि रक्षिंपबड़ उंडंडि मीरु, अंटुकोकंडि वाटिनि मुट्टुकोकंडि। पात संस्कारालनु लिस्ट तयारु चेयंडि। पात संस्कारालु एंटेंटो మీలో ఎంతవరకు పాత సంస్కారాలు రిపీట్ అవుతున్నాయి, అంటే ఎంతవరకు శూద్రులు అయి ఉన్నాం మనం, బ్రాహ్మణులు ఎంతవరకు అయి ఉన్నాం, ఈ ఒక్కొక్క పాయింట్ మనం డీప్లోకి వెళ్ళి మన జీవితాన్ని దాంతో పోల్చి చూసుకుంటే పాత సంస్కారాలు ఏవైనా రిపీట్ అవుతున్నాయా లిస్ట్ తీయండి మీరు। ఏ రోజు ఆ రోజు తీసినా కూడా ఈరోజు పాత సంస్కారం ఏదైనా రిపీట్ అయిందా, అది మాటలతో కావచ్చు ఆలోచనలతో కూడా, ఒకరి కోసం అనుమానంతో ఆలోచించాం సంశయంతో ఆలోచించాం, ఒకరి కోసం నిందేసి మాట మాట్లాడాం, ఒకరి కోసం పరిచింతం చేసాం, ఒకరిలో ఉన్న అవగుణాన్ని చూసాం, ఒకరిపైన కోపంలోకి వచ్చాం, ఆవేశంలోకి వచ్చాం, తొందరపడ్డాను, ఎవరికైనా నా మాటలతో కష్టం కలిగింది అలాంటి మాట అనేసాను, ఇవన్నీ ఏంటి బ్రాహ్మణ సంస్కారాల పాత సంస్కారాల శూద్ర సంస్కారాల। ఒకవేళ అవి శూద్ర సంస్కారాలు ఇష్టం అని అర్థమైతే దాన్ని అంటుకుని మీరేమైనట్టు మలినమైపోతున్నారు కదా, మరి దానికోసం విశేష పురుషార్థం పెట్టుకొని చెయ్యాలి, అవి నాలో రాకూడదు, టచ్ కాకూడదు వాటిని అని। డీప్గా ఉన్న పురుషార్థం చూడండి, ఇది సూక్ష్మమైన విషయం। మనం మురళి వినడానికి చాలా బాగుంది బాగుంది అని వినేసి తర్వాత యత తత అలాగే ఇలా ఉన్న వాళ్ళం అలాగే కుదరదు, ఇంకెన్నో రోజులు లేదు, తయారవ్వకపోతే తోలు వలిచి తయారు చేయాల్సి వస్తుంది బాబా। అందుకు ఒక్కొక్క పాయింట్ కూడా సిన్సియర్గా మనం విని మన మీద మనం అప్లై చేసుకోవాలి, మనలో మనం చింతన చేసుకోవాలి, మనల్ని మనం నిరీక్షించుకోవాలి, అబ్జర్వ్ చేసుకోవాలి। నిరీక్షించుకోవడం అంటే అబ్జర్వేషన్, మన మీద మనం
गमनिक पिटल। पुराने संस्कारों से बचना है, छूना नहीं, अंटको कंडी पात संस्कार। इतना जब ध्यान रखेंगे तो औरों को भी ध्यान दिला सकेंगे। इंत गमनिक मी मीद मीर पेट्टुकुंटे इतरलकु कूडा गमनिक कलिगिंचगलरु। मीरु रेंडो पार्टी तो मात्लाडुतुन्नारु बाबा, सर्विस की सफलता का मुख्य गुण कौन सा है? सर्विस लो सफलता पोंदालंटे मुख्यंगा ये गुणं कावाली? मनं चेसे सेवलो सफलता पोंदालंटे ముఖ్యంగా ఏ గుణం కావాలి? నమ్రత. జితనీ నమ్రత ఉత్నీ సఫలత. ఎంత నమ్రత మన ఉంటే అంత సఫలత దొరుకుతుంది. నమ్రత అతి నిమిత్త సమజ్నేసి. కానీ నమ్రత ఎప్పుడు వస్తుంది? మనల్ని మనం నిమిత్త మాత్రులము అని అనుకున్నప్పుడు నమ్రత వస్తుంది. నిమిత్త సమస్కర్ సర్వీస్ కర్ణ. నిమిత్త మాత్రులను అనే స్మృతిలో ఉంటూ సర్వీస్ చెయ్యాలి. నాదేం లేదు, చేసి చేయించేవాడు అతను. నమ్రతకి గుణసే సబ్ ఆప్కి ఆగే నమన్ కరింగే. ఇలా నిమిత్త మాత్రంగా తారే మనం సర్వీస్ చేస్తే నమ్రత వస్తుంది మనలో. నమ్రత గుణం మనలో ఉంటే అందరూ బాబా చెప్తున్నారు, మీలో నమ్రత గుణం ఉంటే, నమ్రత అంటే వంగి ఉండడం, మీరు వంగి ఉంటే మీ ఎదురుగా అందరూ వంగి నమస్కరిస్తారు. డీప్ పాయింట్ ఇది, గమనికి పెట్టుకోవాల్సిన పాయింట్. జో ఖుద్ జుక్తా హై ఉస్కే ఆగే సభీ జుక్తే. ఎందుకంటే ఎవరు స్వయం నమ్రతతో వంగి ఉంటారో వాళ్ళ ఎదురుగా అందరూ వంగుతారు, ఒప్పుకుంటారు. వాళ్ళని తప్పదు వంగే వాళ్ళని అందరూ ఒప్పుకోవాల్సింది. నిమిత్త సమస్కర్ కార్యకరణ అయితే ముఖ్యంగా మనం వంగి ఉండాలన్నా ఏం కావాలి? నిమిత్త మాత్రం, నిమిత్త మాత్రం అనేది గుర్తుపెట్టుకుని సర్వీస్ చేయాలి, కార్యం చేయాలి. జేసా బాప్ శరీరక ఆధార్ నిమిత్త మాత్ర రీతి వేసే ఆప్ సంజోకి నిమిత్త మాత్ర శరీరక ఆధార్ లియా హై. ఎలాగైతే శివ్ బాబా బ్రహ్మ బాబా శరీరాన్ని నిమిత్త మాత్రంగా ఆధారం తీసుకుంటున్నారు, అంతేకాని దానిలో విలీనం అయిపోవట్లేదు. అబ్బా ఎన్ని రోజులకో నేను శరీరంలో వచ్చాను, శరీరంలో ప్రవేశించి గర్భం ద్వారా పుట్టకపోయినా ఒక శరీరం అయితే తీసుకున్నాను కదా, తింటాను తాగుతాను అని ఇక్కడ లీనమైపోతున్నారు ఈ ప్రపంచంలోని బాబా. లేదు కదా, నిమిత్త మాత్రంగా సేవ కోసం అన్నట్టు శరీరాన్ని ఆధారం తీసుకుంటున్నారు. అలాగే మిమ్మల్ని మీరు కూడా నిమిత్త మాత్రంగా శరీరం ఆధారం తీసుకున్నాను అని అనుకోండి. एक तो शरीर को निमित्त मात्र समझना है और दूसरा सर्विस में अपने को निमित्त समझना, तब नम्रता आएगी. ఒకటి శరీరం నిమిత్త మాత్రంగా తీసుకున్నాను అనేది గుర్తుంచుకోవాలి. రెండవది సర్వీస్లో మిమ్మల్ని మీరు నిమిత్తముగా అనుకోవాలి. బాబా నియమించారు. నిమిత్తం అంటే అర్థం ఏంటి? నియమించిన వాళ్ళం అంటే ఎవరో మనల్ని నియమించారు, అప్పుడు నిమిత్తము అంటారు దాన్ని. ఎవరు నియమించారు? శివ బాబా మనల్ని నియమించారు సర్వీస్ కోసం, కాబట్టి మనం నిమిత్తము. నిమిత్తం అంటే ఇక్కడ అధికారి అని కాదు. నిమిత్తము అంటే ఇక్కడ పదము మనం అంటే ఇప్పుడు టీచర్ అక్కలు ఉన్నారు సెంటర్లో, నిమిత్తులు అంటారు. నిమిత్తులు అంటే అక్కడ మీనింగ్ ఏంటి? అథారిటీ ఉండేవాళ్ళని కాదు, శివ బాబా చేత నిలపబడిన వాళ్ళు సేవ కోసం అక్కడ నియమింపబడ్డం. నియమింపబడిన వాళ్ళని నిమిత్తం అంటారు. కాబట్టి శరీరంలో నిమిత్త మాత్రంగా ఉన్నాను, సేవలో నిమిత్తముగా ఉన్నాను నేను అని గుర్తుపెట్టుకున్నప్పుడు నమ్రత వస్తుంది. ఫిర్ దేకో సఫలత ఆప్కి ఆగే చెల్లికి. అప్పుడు సఫలత మీ ఎదురుగా మీ ముందు ముందుకే వస్తూ ఉంటుంది. మీరు నడుస్తుంటే మీ ముందు సఫలత అనేది ఉంటుంది. అప్పుడు నమ్రత ఉన్నప్పుడు జైసే బాప్ దాదా టెంపరీ దేహమే ఆత్తిహే ఏసే దేవ్ కో నిమిత్త ఆధార్ సంజో. ఎలాగైతే బాప్ దాదా టెంపరీగా శరీరాన్ని ఆధారంగా తీసుకుని వస్తున్నారో బ్రహ్మ శరీరంలో, అలా మీరు కూడా దేహాన్ని నిమిత్త మాత్రంగా ఆధారం చేసుకోండి.
बाप दादा की देह में अटैचमेंट होती है क्या? आधार समझने से अधीन नहीं होंगे। बाप दादा को ब्रह्मा बाबा शरीर में వచ్చినప్పుడు ఆ దేహం మీద అటాచ్మెంట్ ఏర్పడుతుందా? ఏంటి లేదు కదా. అలా మనం కూడా ఆధారం ఈ శరీరం అంతే, దీని మీద నాకు ఎలాంటి అటాచ్మెంట్ లేదు. అప్పుడు ఎలా ఉంటాం? ఆధీనం కాము మనం శరీరానికి. అభి దేహకి అధీన్ హోతే ఫిర్ దేహకో అధీన్ కరేంగే. ఇప్పుడు దేహానికి అధీనం అవుతున్నారు, కానీ ఎప్పుడైతే నిమిత్త మాత్రం నన్ను గుర్తుపెట్టుకుంటారో అప్పుడు దేహాన్ని ఆధీనం చేసుకుని నడిపించగలరు మీరు. మూడో పార్టీతో మాట్లాడుతున్నారు బాబా. గాయని దృష్టి సే సృష్టి బంతి హే, కౌన్ సీ సృష్టి బంతి హే ఆర్ కబ్ బంతి హే. గాయనం ఉంది భక్తి మార్గంలో, లౌకికంలో కూడా అంటారు దృష్టితో సృష్టి తయారవుతుందని. అయితే ఎలాంటి సృష్టి తయారవుతుంది, ఎప్పుడు తయారవుతుంది? దృష్టి ఆర్ సృష్టి కహి గాయన్ క్యూ హే, ముఖ కా గాయన్ క్యూ నహీ హే. దృష్టి మరియు సృష్టి విషయమే ఎందుకు చెప్పుకున్నారు? దృష్టి సృష్టి యొక్క గాయనమే ఎందుకు జరిగింది? నోటి మాట కోసం గాయనం ఎందుకు జరగలేదు? వాణి కోసం. संगम पर पहले पहले क्या बदली करते हैं, पहला पाठ क्या पढ़ाते हैं, संगम ईगल मोटमोद एंट मार्च कुंटर मोदी पाठ एंट चदे चुनारे चदवे मोदी पाठ संगम ईगल मोटमोद मार्च कुंटर दृष्टि बाई बाई की दृष्टि से देखो मोदी पाठी सोदरलू अने दृष्टि तो चूड़ी अंदर దృష్టి మారింది కదా, మొట్టమొదట మారింది దృష్టి. బాయి బాయికి దృష్టి అర్థాత్ పేలే దృష్టి కు బదల్నేసే సబ్ బాతే బదల్ జాతి. సోదర దృష్టి ఎప్పుడైతే మనలో కలిగిందో, మొదట్లోనే దృష్టి మారిపోవడం వలన మన జీవితంలో అన్ని విషయాలు మారిపోతున్నాయి. ఇస్లే గాయన్ హే కి దృష్టి సే సృష్టి బంతి. అందుకే గాయనం చేస్తారు దృష్టి ద్వారా సృష్టి తయారవుతుంది. సృష్టి అంతా మన దృష్టి మారినప్పుడు మన సృష్టి అంతా మారిపోతుంది. జబ్ ఆత్మకు దేఖ్తే, సృష్టి అంటే బయట సృష్టి అని కాదు, మన జీవితం అనే సృష్టి అంతా, మనలో మిగిలిన విషయాలన్నీ ఒక సృష్టి. దృష్టి మారిపోతే మిగిలిన అన్నీ మారిపోతున్నాయి మనలో, అంటే మన యొక్క అన్ని విషయాలనే సృష్టి మారిపోతుంది. జబ్ ఆత్మకో దేఖ్తే తబ్ ఏ సృష్టి పురాణి దేఖ్నే మే ఆతి. ఆత్మనే ఎప్పుడైతే చూడడం అలవాటు చేసుకుంటామో అప్పుడు ఈ సృష్టి పాత సృష్టి అని అనిపిస్తుంది. పాత ప్రపంచము ఏం లేదు దీనిలో అనిపిస్తుంది. పురుషార్థమి ముఖ్య ఇస్ చీజ్గా ఏ దృష్టి బదలనేక. పురుషార్థం కూడా ముఖ్యంగా ఇదే మనం చెయ్యాలి, దృష్టి మార్చుకునే పురుషార్థం చెయ్యాలి. జబ్ ఏ దృష్టి బదల్ జాతి హే తో స్థితి ఆర్ పరిస్థితి బి బదల్ జాతి. ఎప్పుడైతే మన దృష్టి మారిపోతుందో అప్పుడు మన స్థితి, లోపలున్న స్థితి మరియు పరిస్థితి కూడా మారిపోతుంది. దృష్టి బదల్నేసి గుణ్ ఆర్ కర్మ్ ఆపిహి బదల్ జాతి. దృష్టి మారిపోతే మన గుణాలు మరియు మన కర్మలు వాటికవే మారిపోతాయి. ఈ ఆత్మిక దృష్టి నేచురల్ హోజే, కాబట్టి ఆత్మిక దృష్టి మీలో నేచురల్ అయిపోవాలి, సహజం అయిపోవాలి, కష్టం లేకుండా ఈజీగా అభ్యాసంలోకి తెచ్చుకోండి. సాధన చేయాలి కష్టపడాలి ముందు, తర్వాత ఈజీ అయిపోతుంది అది. నాలుగో పార్టీతో మాట్లాడుతున్నారు మామ. జో సంగం ఈ పర్ అప్నా రాజా బంతా హై ఓ ప్రజా కభీ రాజా బన్ సక్. ఎవరైతే సంగమీగంలో స్వయం పైన రాజా అవుతారో వాళ్ళు సత్యయుగంలో ప్రజల మీద రాజా కాగలరు. జో యహా అప్నా రాజా నీ ఓ వహా ప్రజా కా రాజా భీ నీ బన్ సక్తా హై. ఎవరైతే ఇక్కడ స్వయం పైన రాజాగా కాలేరో వాళ్ళు సత్యయుగంలో వెళ్ళి ప్రజల పైన కూడా రాజాగా కాలేరు. అందుకే ఏంటి, ముందు మన కర్మేంద్రియాలపైన మనం రాజా కావాలి, తర్వాత సత్యయుగంలో ప్రజల మీద రాజా కాగలరు. అందుకే బాబా కూడా ఏం చెప్పారు, స్వరాజ్యాధికారియే విశ్వరాజ్య అధికారి. సంఘం ఇగు పరిహి సభ సంస్కారం ఒక బీజ్ పడతాయి.
यह के बीज के सिवाय भविष्य का वृक्ष पैदा हो नहीं सकता। संगम ही कमलों ने अन्नी संस्कार बीजम वेसि उंटे प्रजल मीद राज्य राजा कावाले राजा संस्कार इकड़े अलवाचे इला कर्मेन्द्रीद राजे संस्कार मन एलाते आटर मन कर्मेन्द्र नड़प्को मन तपक प्रजल ने चक्कर परपाल चेयल अमन संगमीगे मरी अलवाट कावाली ఇక్కడ ఇక్కడ బీజం వేసుకోకుండా భవిష్యత్ వృక్షం అనేది ఉత్పన్నం కాదు మీకు అని చెప్తున్నారు బాబ బీజం వేసుకోవడం అంటే అలవాట్లు ఇక్కడ చేసుకోవడం అది యహా బీజ్ నాడాలింగితో ఫూల్ కహాసే నిక్లేగా సంగమిగలో బీజం వేసుకోకపోతే పుష్పాలు మీకు ఎక్కడి నుండి వస్తాయి అంటున్నారు బాబ యహా అప్నా రాజా బన్నేసే క్యా హోగా ఇక్కడ మీ మీద మీరు రాజా అయితే స్వయం పైన ఏమవుతుంది అప్నికు అధికారి సంజేంగి మిమ్మల్ని మీరు అధికారిగా అనుకుంటారు అధికారి బన్నేకి ఉదాచిత్ కా విశేష గుణ చాయి ఇంకోటి అధికారిగా తయారవ్వాలంటే రాజాగా తయారవ్వాలంటే ఉదారత అనే గుణం కావాలి ఉదారత అంటే బ్రాడ్ మైండ్ అనేది తయారు కావాలి జిత్నా ఉదాచితోంగి ఉత్నా అధికారి బనేంగి ఎంత ఉదార చిత్తులుగా ఉంటారు విశాల హృదయం ఎంత ఉదార్చితులుగా ఉంటారో అంత అధికారిగా తయారవ్వగలరు రాజులు కూడా ఉదార్చితులుగా ఉంటారు చూడండి ఎవరు వచ్చి ఏది అడిగినా అలా ఇచ్చిస్తారు దానాలు చేస్తూ ఉంటారు దాన్ని ఉదార్చితం అంటారు అంటే ఇక్కడ మీరు అందరికీ మీరు తినకుండా అందరికి ఇచ్చేయండి అని కాదు అది కాదు అంటే ఏదైనా ఒక చూడండి క్షమించడం అంటే అది గొప్ప ఇవ్వడమే అది కూడా మనం దానమే అది ఒక పెద్దగా ఉన్న వాళ్ళకి వస్తుంది అది చిన్న చిన్నగా కుంచితంగా ఉండే స్వభావం ఉన్న వాళ్ళకి క్షమించడం రాదు పెద్ద మనసు ఉంటేనే క్షమించగలం మర్చిపోవడం ఎవరి విషయాలైనా క్షమించడం అది పెద్ద మనసు అంటారు ఉదారత అంటారు అలా మనం ఆలోచిస్తే చాలా విషయాలు వస్తాయి లిస్టులోనమాట ఒక దాన ధర్మాలు ధనం ఇవ్వడం ఉదార్చిత్తం కాదు మన వ్యవహారంలో చాలా విషయాలు ఉంటాయి ఉదార్చిత్తము అంటే చిన్న చిన్న విషయాలు పట్టించుకోకుండా ఉండడం బాబా చెప్తారు కదా విషయాల్లో వెళ్ళకండి ఎన్నో ఉంటాయి కానీ అది కూడా ఒక ఉదాహరణ మనకి అలా ఐదో పార్టీతో మాట్లాడుతున్నారు బాబా బ్రాహ్మణం కా ముఖ్య కర్తవ్యే పడ్నా ఆర్ పడానా బ్రాహ్మణుల యొక్క ముఖ్య కర్తవ్యం చదువుకోవడం మరియు చదివించడము ఇస్మే బిజీ రహేంగి తో ఆర్ బాతోమే వృద్ధి బుద్ధి నహీ జాయేగి చదవడము చదివించడము దీనిలో బిజీగా ఉన్నట్లయితే వేరే విషయాల్లో మన బుద్ధి వెళ్ళదు తో అప్నికో పడ్ని ఓర్ పడాని మీ బిజీ రఫు అందువల్ల మిమ్మల్ని మీరు చదువుకోవడము మరియు చదివించడంలో బిజీగా ఉంచుకోండి బాప్ దాదా అనేసున్నాయా कि मन की वृत्ति और अव्यक्त दृष्टि से सर्विस कर सकते हो बाप दादा विनिपिंचेरु मनसा वृत्ति मरियु अव्यक्त दृष्टि द्वारा मीरु सर्विस चेयोच्चु चदवडमु चदविंचडंलो बिजी एला कावाल चेप्तुन्नारु बाबा चदुवुकोवडं अंटे मनं चदुवुकुंटां नेर्चुकुंटां रासुकुंटां మంతన చేస్తాం మన స్టడీ అంటారు దీన్ని సెల్ఫ్ స్టడీ కానీ ఇతరులకు చదివించడం అనేటప్పటికీ అది కేవలం వాచసేవే కాదు మనసావృత్తి మరియు అవ్యక్త దృష్టితో కూడా సేవ చేయొచ్చు అప్నీ వృత్తి దృష్టి సర్వీస్ కర్నిమే కోయి బంధన్ నే ఎందుకంటే మీ వృత్తితో అంటే సంకల్పాలతో మనసా స్థితితో తర్వాత దృష్టితో సర్వీస్ చేయాలి అంటే ఏ బంధన ఎవరి బంధన ఉండదు వాచాతో సేవ అనుకోండి మీరు ఎక్కడ పడితే అక్కడ చేయడానికి లేదు మీకు మీరు సభలు పెట్టేసుకోవడానికి లేదు సెంటర్ నుండి పర్మిషన్ ఉండాలి సెంటర్ నుండి మీకు ఆజ్ఞ రావాలి సేవకు రండి మీరు సర్వీస్ చేయండి మీరు ఈ చిత్రాల మీద ఎక్స్ప్లెయిన్ చేయండి సెంటర్లో కోర్స్కి వస్తున్నారు మీరు వచ్చి చెప్పండి సెంటర్ నుండి రావాలి కదా అండర్ ఆహ్వానం వాచా సేవ అంటే అంటే అది ఒక లిమిటెడ్ ఒక బంధన అనేది ఉంటుంది దానిలో కానీ మీ మనసా వృత్తి ద్వారా మనసా వైబ్రేషన్స్ వృత్తి వృత్తి అంటే
తరంగాలు వస్తాయి కదా మనసు ఆలోచనతో, మనసు వృత్తి ద్వారా దృష్టి ద్వారా సర్వీస్ చేయడంలో ఎవరి బంధన మీకు ఉండదు. జిస్ బాత్ మీ స్వతంత్రం ఓ సర్వీస్ కర్నీ చేయి. ఏ విషయంలో అయితే స్వతంత్రులుగా ఉంటాం, ఎవరి బంధన మన మీద ఉండదు, అలాంటి సేవ మీరు చేసుకుంటే ఎప్పుడు బిజీగా ఉంటారు. ఏంటది? మనసు వృత్తి దృష్టితో సేవ. అచ్చా, అందరికీ బాగా అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నాను. అందుకే నిదానంగా నేను చెప్తున్నాను. బాబా యొక్క వ్యక్తమురుల యొక్క భాష, ఆధ్యాత్మిక భాష అనేది కొంచెం అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. అయినా కూడా అందరికీ ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను నేను. బాబా ఈరోజు అతి గొప్ప త్యాగం అవగుణాలను చూసే దృష్టి త్యాగం చేయండి అంటారు బాబా. ప్రారంభంలోనే బాబా ఏం చెప్పారు? బాబా సమానంగా మీరు మాస్టర్ సర్వశక్తివంతులు, సర్వశక్తివంతులు కావాలి అంటే ఏం చేయాలి? స్నేహము శక్తి రెండింటిని అనుభవం చేయండి అని చెప్తున్నారు బాబా. రెండింటినీ కంబైన్డ్గా పెట్టుకోండి మీలో, అప్పుడు బాబాతో మిలనం అవినాశిగా చేసేసుకోగలరు. మీరు బాబాతో మిలన యొక్క అనుభవం అవినాశి అయిపోతుంది. శక్తి అనేది లేకపోతే స్నేహం ఒకటే అనుభవం అయితే ఆ స్నేహం ఎప్పుడైనా తెగిపోవచ్చు కూడా అంటున్నారు బాబా. ఇంకా బాబా ఏం చెప్తున్నారు ఈరోజు? ఫైనల్ రిజల్ట్లో నెంబర్ వన్ కావాలి అంటే ఒక ముఖ్యమైన విషయం చెప్పారు బాబా, ఇతరుల అవగుణాలను చూసే దృష్టి త్యాగం చేయండి. ఈ గొప్ప త్యాగం తర్వాత ఫైనల్ పురుషార్థం, ఫైనల్ రిజల్ట్లో నెంబర్ వన్ కావాలి అంటే ఇంకొకటి ముఖ్యమైన సేవ, శ్రేష్ట సేవ ఏం చేయాలంటే తీవ్ర పురుషార్థం, శ్రేష్టమైన తీవ్ర పురుషార్థం ఏం చేయాలంటే దృష్టితోనే ఎవరైనా ఒక దెబ్బతో, ఒక వేటుతో బలి అయిపోయినట్టు బలి అయిపోవాలి. మీ దృష్టితో, ఒక సెకండ్ యొక్క దృష్టితో ఆ స్టేజ్ మీరు తయారవ్వాలి అని చెప్తున్నారు బాబా. అప్పుడే సర్వీస్లో సఫలత, ప్రభావము పెరుగుతుంది అని చెప్తున్నారు బాబా. కానీ మీరు ముందు అలా అవ్వాలి కదా, ఒక వేటుతో బలి అయిపోయామన్నట్టు. ఒకవేళ అవ్వలేదంటే ఈరోజు నుండి నేను ప్రతిజ్ఞ చేసుకోండి, ఒక వేటకి బలి అయిపోయి ఉన్నాను నేను, అయిపోతున్నాను, మళ్ళీ నేను పాత ప్రపంచం పాత సంస్కారాల్లో జీవించను అనేది ప్రతిజ్ఞ చేసుకోండి. సాహసించండి బాబా, సంయోగం ఉంటుంది అన్నారు బాబా. దీనికోసం రెండు విషయాలు మీలో లోపం ఉంది, అవి పెంచుకోండి అన్నారు బాబా. ఐక్యత, ఏకాంతం, స్థూలంగా సూక్ష్మంగా కూడా ఏకాంతం కావాలి. దీని మీద ఇంట్రెస్ట్ పెట్టండి. అప్పుడు ఏకాంతం యొక్క అనుభవం అయిపోతే బాహార్ ముక్తిలోకి వెళ్ళడం మీకు నచ్చదు అన్నారు బాబా. చూడండి, మన యోగంలో బాబా దగ్గర కూర్చొని సంపూర్ణ అనుభూతి పొందుతుంటే దిగి రావాలనిపించు, దాన్ని అంటారు అంతర్ముఖత విపాకర్షణ. బాహార్ ముక్తిలోకి రావాలనిపించట్లేదు, అవసరం లేని విషయాల్లోకి వెళ్ళాలనిపించట్లేదు. అది మెజారిటీ పిల్లలు, ఇది లోపం ఉంది, పెంచుకోండి అని చెప్తున్నారు బాబా. మూడు బహుమతులు ఇచ్చారు బాబా కుమారీలకు ప్రత్యేకంగా, మామూలుగా అందరికీ. తండ్రి రూపంలో ఏమి ఇచ్చారు? బాప్ దాదా నిమిత్తమైన అక్కలు ఉదయవి పరివారం మధ్య ఆజ్ఞాకారిగా విశ్వాస పాత్రులుగా నడవండి. టీచర్ రూపంలో ఏమి ఇచ్చారు బహుమతి? ఏ శిక్షణ? జ్ఞానాన్ని గ్రహించండి, గుణగ్రాహకులుగా కండి, అందరిలో గుణాలను చూసి నేర్చుకోండి. ఇక మూడోది గురు రూపంలో బాబా ఏం సౌగాతి ఇచ్చారు? సదా ఐక్యమత్యముగా ఉండండి, ఏకరసముగా ఒకే బాబా స్మృతిలో ఉండండి. ఇంకా విష్ణు అలంకారాలన్నీ మీలో ఒక శక్తి రూపంగా తయారైపోయేలాగా ధారణ చేసుకోండి. ఈ గిఫ్ట్ బాబా ఇస్తున్నారు, భద్రపరచుకోండి, మీ దగ్గర గుర్తుంచుకోండి ఎల్లప్పుడు. ఇంకా మీ ధ్వనితో విశేషమైన సేవ జరగాలి. ధ్వని వ్యాపింపచేసే విశేషమైన సేవ మీరు చేయాలి. దాన్ని బాంబు వేయడము అంటారు. రిఫైన్గా మీరు తయారైతే మీ ద్వారా రిఫైన్ బాంబులే పడతాయి. అంటే మీరు చేసే ఒక సర్వీస్తో అనేక మంది బాబా పిల్లలు అయిపోతారు. ఆల్రౌండర్గా తయారవ్వాలి, అన్ని చోట్ల తిరిగి సేవ చేసి మీరు మంచి పండాగా తయారయ్యి యాత్రికుల్ని తీసుకొని రావాలి అని చెప్తున్నారు బాబా.
పార్టీలతో మాట్లాడుతూ బాబా ఏం చెప్తున్నారు? మొదటి పార్టీతో మరజీవ జన్మ తీసుకోవడమే నేర్పిస్తారు ఇక్కడ మొదటి పాఠం. మరజీవ కావడం అంటే దేహము, మిత్ర సంబంధికులు, పాత ప్రపంచము, పాత సంస్కారాల నుండి కూడా మరజీవ అయిపోవాలి. అవి శూద్రపు సంస్కారాన్ని ముట్టుకొని ముట్టుకోకూడదు. మీరు ఒకవేళ శూద్రపు సంస్కారాన్ని మనలో వచ్చేస్తున్నాయి, రిపీట్ అవుతున్నాయంటే విశేషమైన పురుషార్థం చేయండి దానికోసం. రెండో పార్టీతో ఏం చెప్తున్నారు బాబా? సర్వీస్లో సఫలతకు నమ్రత కావాలి. నమ్రత కావాలంటే నిమిత్త మాత్రంగా అనుకొని కార్యం చేయండి. శరీరం కూడా నిమిత్త మాత్రంగా సేవ కోసమే ఆధారం తీసుకున్నాను. ఇలా ఉండేటప్పుడు నమ్రత వస్తుంది అంటున్నారు బాబా. గాయనం ఇంకా మూడో పార్టీతో దృష్టితో సృష్టి తయారవుతుందన్నారు. కాబట్టి ఇక్కడ మొదటి మార్పే బాబా మనల్ని ఏం తీసుకొస్తున్నారు? దృష్టిని మారుస్తున్నారు. సోదర దృష్టి అలవాటు చేసుకున్నాం, దాంతో మిగిలిన అలవాట్లు, మిగిలిన స్వభావాలన్నీ సృష్టి అనేది మారిపోతుంది మనలో. అందుకే దృష్టి సృష్టి పరివర్తన అవుతుందన్నారు. ఇంకా నాలుగో పార్టీతో బాబా ఏం చెప్పారు? మీ మీద మీరు రాజు అయిపోతే అప్పుడు సత్యగా ప్రజలను కూడా పరిపాలించే రాజులు కాగలరు. మరి మీ మీద మీరు రాజా అయ్యే సంస్కారం ఇక్కడే తయారవ్వాలి సంగమయుగంలోనే అని చెప్తున్నారు బాబా. దీనికోసం ఉదార చిత్తులయ్యే గుణం కూడా కావాలి, రాజ సంస్కారం తయారవ్వాలంటే. ఐదో గ్రూప్తో మాట్లాడుతూ బాబా ఏం చెప్తున్నారు? బ్రాహ్మణుల యొక్క ముఖ్య కర్తవ్యం చదవడము, చదివించటములో బిజీగా ఉండాలి. చదువుకోవటం మీకు తెలిసిందే, చదివించడం అంటే మనసా వృత్తి మరియు దృష్టి అలా పవర్ఫుల్గా పెట్టుకొని మీ ప్రభావం ఇతరుల మీద వేసే సేవ. ఈ సేవకు ఇలాంటి లిమిట్స్, బంధనం ఉండదన్నమాట. అందుకు నిరంతరం ఇలాంటి సేవలో బిజీగా ఉంటే అవసరం లేని విషయాలు మీ బుద్ధిలో రావు, వ్యర్థం అనేవి. అచ్చా మీటే మీటే సుఖిలదే బచ్చం ప్రతి మాత్పిత బాప్ దాదా యాద్ ప్యార్ ఆర్ గుడ్ మార్నింగ్ రూహానీ బాప్ కి రూహానీ బచ్చం కో నమస్తే. హమ్ రూహానీ బచ్చం కి రూహానీ బాప్ దాదా కో యాద్ ప్యార్ ఆర్ గుడ్ మార్నింగ్ నమస్తే. అచ్చా ఓం శాంతి. మళ్ళీ గురువారం ఉంటుంది, మళ్ళీ అవ్యక్త మళ్ళీ మళ్ళీ రేపటి నుండి దాదీల అనుభవాలు వింటారు. ఆదివారం సాయంత్రం నారాయణన్నే క్లాస్ ఉంటుంది. ఇంకా ఈ ఆదివారం రాఖీ కదా, ఉదయం ఆన్లైన్లో క్లాస్ ఉంటుంది, బాగుంటుంది. ఇంకా మధుబన్ నుండి నర్సింగ్ అన్నయ్య, మన సెంటర్ నుండి మధుబన్లో ఉంటున్న అన్నయ్య వచ్చారు. అన్నయ్య ఒక 10 నిమిషాలు ఆన్లైన్లో మీతో కలుస్తారు మురళి అయ్యాక. దాని తర్వాత బాగుంటుంది రాఖీ సందర్భంగా, రాఖీ కదా ఆదివారం. తర్వాత పరివారానికి రాఖీ మీ అందరికీ ఎలా ఉంటుందంటే మార్నింగ్ 10 to 12, 10 నుండి 12 వరకు మీరు ఆదివారం సెంటర్కి ఈ మధ్య టైంలో 10 నుండి స్టార్ట్ చేసేస్తాము. ఎవరు ఎప్పుడొస్తే అప్పుడు రాఖీ కట్టేసి పంపిస్తూ ఉంటాం అన్నమాట. రాఖీ ఇచ్చేసి 10 నుండి 12 వరకు అది ఉంటుంది. 10 గంటల నుండి స్టార్ట్ అయ్యి 12 వరకు రావచ్చు పరివారం. మళ్ళీ సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు, ఉదయం రాలేని వాళ్ళు సాయంత్రం వచ్చినట్లయితే మళ్ళీ వాళ్ళకి రాఖీ కట్టడం జరుగుతుంది. అంటే ఎవరు 10కి వస్తే వాళ్ళు కట్టేస్తే వెళ్ళిపోతుంటారు, మళ్ళీ ఎవరు వస్తే వాళ్ళకి ఇచ్చేస్తుంటారు వెళ్ళిపోతుంటారు అలా అన్నమాట. అప్పుడు పరిస్థితిని బట్టి కట్టడమో ఇవ్వడమో ఏదో ఒకటి ఇలా జరుగుతుంది. అలా అంటే ఒక గ్యాదరింగ్లో కూర్చాం, 4 వచ్చారు వాళ్ళు పాస్ అయిపోతారు, ఇంకో 4 వస్తారు పాస్ అయిపోతారు అలా. అందుకని ఇలా పెట్టడం జరిగిందనమాట. ఎందుకంటే వైరల్ ఫీవర్స్ కూడా ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు బయట, కరోనా కాకపోయినా కానీ. అందుకని అయితే దీనిలో కూడా ఫీవర్ అవి ఉన్నాయి ఆల్రెడీ అనేవాళ్ళు రాకుండా ఉండడం మంచిది, రాకూడదు. ఫీవర్ ఉంది, కోల్డ్ ఉంది అనేవాళ్ళు రావద్దు. ఎవరైతే ఏం లేదు బాగానే ఉన్నాం అనే వాళ్ళు ఉన్నారు వాళ్ళే రండి. తర్వాత ఇది ఈ 2 పూటలు అంటే ఆదివారం 2 పూటలు ఉంటుంది. తర్వాత సాయంత్రం ఒకవైపు 6 నుండి 8 వచ్చే వాళ్ళకి రాఖీ అవుతూ ఉంటుంది ఇక్కడ.
ఆన్లైన్ క్లాస్ కూడా నారాయణని క్లాస్ ఉంటుంది 7:30 నుండి ఎప్పటి మాదిరిగా 7:30 నుండి 8:30 వరకు నారాయణని క్లాస్ ఉంటుంది ఆదివారం సరేనా గుర్తుందా అందరికీ ఒకటి సండే ఈవినింగ్ ఆన్లైన్ క్లాస్ నారాయణనిది రెండు సండే మార్నింగ్ 10 to 12 ఈవినింగ్ 6 to 8 రాఖీ ఫెస్టివల్ సెంటర్లో ఉంటుంది జో హిందీ మే హే వో భీ సున్ రే నా 104 వాలే ఖాస్ ధ్యాన్ దే ఈ సండే మే ఆన్లైన్ క్లాస్ ఈ రేగా మురళీ సవేరే ఉస్కే బాద్ 10 to 12 జో టైమ్ ఈ దిన్ మే 10 से 12 बजे के 10 बजे से शुरू करके राखी हम सबको बांधते रहेंगे आते रहेंगे चार चार आया राखी बांध लिया वो चले गए फिर चार आए ऐसे पास होते रहेंगे एक जगह इकट्ठे नहीं बैठेंगे सभी इसलिए 10 to 12 टाइम रखा दिन में 12 बजे तक आ सकते हैं फिर शाम को 6 to 8 जो दिन में नहीं आ सकते और शाम को भी आ सकते हैं 6 to 8 राखी बांधते रहेंगे हम और इसके अलावा इवनिंग में संडे 7:30 to 8:30 हमेशा की तरह 6:30 to 7:30 कॉमेंट्री भी रहेगी योग भी रहेगी और 7:30 से 8:30 नारायण भाई जी का क्लास रहेगा शाम को अच्छा ओम शांति ఎవరైనా కలవాలి అనేవాళ్ళు మాట్లాడాలి అనేవాళ్ళు మాట్లాడచ్చు ఈ యోగం అయిపోయాక ఓం శాంతి सद्गुण अवगुण के कारण कोई हीरा है कोई पत्थर है सद्गुण अवगुण के कारण कोई हीरा है कोई पत्थर है धरती पर स्वर्ग बसा लेना ओ मानव तुझ पर सद्गुण अवगुण के कारण कोई हीरा है कोई पत्थर है सद्गुण अवगुण के कारण कोई हीरा है कोई पत्थर है सद्गुण अवगुण के कारण